సో సంతాన సాఫల్యత అంటే ఏమిటి? సో మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు కన్సీవ్ అవ్వకుండా పిల్లలు కలగకుండా ఉండే కండిషన్ని ఇన్ఫెర్టిలిటీ అంటారు. సో దీంట్లో మేల్ కాజెస్ సపరేట్గా ఉంటాయి, ఫిమేల్ కాజెస్ సపరేట్గా ఉంటాయి. సో మేల్లో వచ్చే కండిషన్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే మెయిన్ కాజ్ ఏంటి? లో స్పర్మ్ కౌంట్ కానీ, అంటే వీర్యకణాల సంఖ్య తక్కువ ఉంటాం కానీ, లో స్పర్మ్ మొబిలిటీ అంటే కణాల కదలిక అనేది తక్కువ ఉండటం వల్ల కానీ, లేదంటే అబ్నార్మల్ స్పర్మ్స్ అండి, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వలన, టెస్టికులర్ ఇన్ఫెక్షన్స్ వలన ఏమైనా అబ్నార్మల్ స్పర్మ్స్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతున్నాయా, స్పెర్మాటోజెనిసిస్ అనేది సరిగ్గా జరగట్లేదా, స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవ్వట్లేదా, లేదంటే మోటిలిటీ అనేది తగ్గిపోయిందా, అంటే యాక్టివ్లీ మొటైల్, నాన్ మొటైల్, స్లగ్గిష్ ఫామ్స్ అని సిమిన్ అనాలిసిస్ చేస్తుంది మనం. యాక్టివ్లీ మొటైల్ అంటే అబౌవ్ 80% యాక్టివ్లీ మొటైల్ ఉన్నప్పుడు మనకి డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంది. సో కాజెస్ అయితే ఇవి. దీనికి ఉండే కండిషన్స్ ఏమిటి? అంటే ఏమైనా టెస్టికులర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగినాయా, లేదంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, అంటే టెస్టిస్ సరిగ్గా ప్రాపర్గా డిసెండ్ అవ్వలేదా. సో దాంట్లో ఏమైనా ఇంకా అదర్ కండిషన్స్లో వ్యారికోసిల్, లేదంటే హైడ్రోసిల్, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు, లేదంటే టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీస్ అంటారు. సో జనరల్గా ఏంటంటే మెయిన్ కాజెస్ ఇవేనండి. అంటే ఏదైనా టెస్టికులర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా సర్జికల్ కండిషన్స్ ఏమైనా జరిగినాయా, టెస్టిస్ ఏమైనా అన్డిసెండెడ్గా ఉందా, లేదంటే వ్యారికోసిల్ ఉందా, లేదంటే హైడ్రోసిల్ ఉందా, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటో చెప్పాము, దానికి వచ్చే కాజెస్ ఏంటో చెప్పాము, కండిషన్స్ ఏంటో అనేది నేను మీకు చెప్పాను. సో దీంట్లో అదర్ కాజెస్ కూడా చెప్తాను. అంటే కాజెస్ కాకుండా అదర్ కాజెస్ ఏమైనా ఉన్నాయి, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, అంటే మనకి ఏమైనా జీన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ప్లస్ చిన్నపిల్లల్లో ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో మమ్స్ వస్తాయండి, గౌరు పిల్లలు అంటే, దానివల్ల కూడా మనకి ఎంగేజ్ వచ్చిన తర్వాత ఇన్ఫెర్టిలిటీ రావడానికి ఛాన్స్ ఉందండి. ప్లస్ హైపోస్పేడియాసిస్ అంటారు, ప్లస్ ఇంకేమైనా థెరపీస్ అంటే రేడియేషన్ థెరపీస్ కానీ ఏమైనా తీసుకున్నారా, కీమోథెరపీస్ ఏమైనా తీసుకున్నారా. సింపుల్ రీజన్, ఇందాక నేను మీకు హెయిర్ ఫాలింగ్లో చెప్పాను, ఒబేసిటీలో కూడా చెప్పాను, ఎనీమియా అండి, అంటే వైటమిన్ B12 డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయి, ఈ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయి, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్ ఏమైనా ఉన్నాయి. అంటే ఎనీమియాస్లో జనరల్గా ఈ కాజెస్ అన్నీ వస్తాయి. సిండ్రోమ్స్లో కుషింగ్ సిండ్రోమ్ ఏమైనా ఉందా, ప్లస్ ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఒబేసిటీతో పాటు మాట్లాడుకునే టాపిక్ ఇన్ఫెర్టిలిటీలో డయాబెటీస్ అండి, డయాబెటీస్ ఏమైనా ఉందా, అంటే FBS, PPBS, అన్కంట్రోల్డ్ డయాబెటిక్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయి, ప్లస్ థైరాయిడ్. సో ఇవన్నీ అదర్ కాజెస్ అండి. జనరల్గా అదర్ కాజెస్, కండిషన్స్ ఏంటి, కాజెస్ ఏంటి, అంటే దేనివల్ల మనకి డిసీజ్ వచ్చింది అనేది కూడా నేను, లేదంటే ఆయన యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మీద ఏమన్నా అంటే మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఏమైనా వాడుతాను, ప్లస్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అదర్ ఫోర్మోస్ట్ కండిషన్ ఫర్ మేల్ ఇన్ఫెర్టిలిటీ ఆర్ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ. ఇంకా ఏమైనా హెవీ ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నారా, లేదంటే హెవీ స్మోకింగ్ ఏమైనా ఉందా, అంటే ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ అండి, లేదంటే ఏమైనా పేషెంట్ ఏమైనా ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అంటే పెస్టిసైడ్స్కి, లేదంటే కెమికల్ ఫర్టిలైజర్స్కి ఏమైనా ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఇవన్నీ కాజెస్ అండి. జనరల్గా నార్మల్ కండిషన్స్ ఏమున్నాయని చెప్పాము, కాజెస్ ఏంటి. సో ఈ వీటిల్లో ఏ కాజ్ ఉన్నా దాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కొంతవరకు మనం మేల్ ఇన్ఫెర్టిలిటీని, డెఫినెట్గా సంతాన సాఫల్యతను, మనం మేల్ ఇన్ఫెర్టిలిటీ మోటిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ప్లస్ మన కండిషన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే కౌంట్స్, స్పర్మ్ కౌంట్ ఏదైతే తగ్గిపోయిందో, అంటే జనరల్గా చెప్తూ ఉంటారు ఆలిగోస్పర్మియా అని, అజూస్పర్మియా అని. సో స్పర్మ్ కౌంట్ తగ్గింది, తగ్గితే ఆలిగోస్పర్మియా, మొత్తం 0 అయిపోతే అజూస్పర్మియా అంటారు. సో ఏ కండిషన్స్లో ఈ కాజెస్, ఈ కండిషన్స్లో ఏం ఎక్కడ రూల్ అవుట్ అవుతున్నాయి, ఎక్కడ పేషెంట్ ఇది అవుతున్నాయి అనేది చూసుకుని వాటిని ఇవాల్యుయేట్ చేయాలి, మనం ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మేల్స్లో మన హెల్త్ టిప్స్ అనేవి జనరల్గా ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీస్, లేదంటే థైరాయిడ్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ ఏమన్నా, కొంతమందికి హై కొలెస్ట్రాల్, హై లిపిడిమియా, డిస్లిపిడిమియా అంటారు. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం కొలెస్ట్రాల్ సంబంధించిన ఫుడ్స్ తగ్గించుకోవటం, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించిన ఫుడ్స్ అయినా తీసుకుంటే అవి తగ్గించుకోవటం, నార్మల్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఈ పాట్ బెల్లీడ్ అబ్డోమిన్, అంటే ఒబేసిటీలో పాట్ బెల్లీడ్ అబ్డోమిన్ ఉండి బాగా ఎక్సెస్ ఓవర్ వెయిట్ ఉంటే ఒబేసిటీని రెడ్యూస్ చేయటం, హెల్దీ ఫుడ్, హెల్దీ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం, వీలైనంత వరకు రెడ్ మీట్, అంటే రెడ్ మీట్ కానీ వైట్ మీట్, అంటే చికెన్ మటన్ సంబంధించిన ఐటమ్స్ అవి తగ్గించేయటం, ప్లస్ వీలైనంత వరకు యోగా మెడిటేషన్ కూడా మన ఈ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడతాయి.